లేదు క్రికెట్ స్టేడియం లో వేద్దాం అనుకున్నారు కానీ అక్కడ ఐపీఎల్ గెలిపాయండి. బ్లాక్ తీసుకొచ్చారు, కనీసం నేను బ్లాక్ మీద కనిపిస్తా ఉన్నా తీసుకొచ్చారు. ఈ పిల్లలు అవుతున్నారు. అవును, మా విజయవాడ కొంచెం నోటితో ఎక్కువ. అవునా? అవును. చూద్దాం విజయవాడ ఎంతవరకు చూద్దాం. ఒక్కసారి విజయవాడ సౌండ్ అంటే చూపించండి అమ్మా. విజయవాడ ఆడవాళ్ళు మాట్లాడరా? ఆడవాళ్ళు మాట్లాడరు, కొడతారు. అంటే చదువు మగాళ్ళు. ఒకసారి సౌండ్ పెంచండి ప్లీజ్. సౌండ్ అంటే పెంచండి. అలాగే కలర్ పెంచండి. మీరు సౌండ్ పెంచలేదా? మీరు తెల్ల మైక్, మీ దగ్గర తెల్ల మైక్ లేదా? లేదు, నల్లగా ఉంటాయి మైకులు. సౌండ్ కూడా బాక్స్ కూడా నల్లగా ఉన్నాయి. అవును, ఆకాశం కూడా నల్లగా ఉంది చూడు. నలుపు నారాయణ మెచ్చు. ఏంటి నలుపు నారాయణ మెచ్చు అంటే? నేను పొచ్చుకోకూడదు, ఇంట్లో నల్లగా ఉండదు అనలేదు. ఏదైనా అవుతున్నారా? నీ నోట్ల మండవడా? ఓకే, ఇప్పుడు మనకు ఒక అందమైన పెళ్లి కూతురు కావాలి. ఎక్కడుందమ్మా? ఒక ఇక్కడ ఉంది. మామను పంపించండి పైకి. అత్తమ్మ కదా, దమ్మ అత్త రాలే. ఓకే కమిటీ, ఇంత మంచి మమ్మల్ని ఎప్పుడూ టీవీలో చూస్తుంటారండి. మిమ్మల్ని చూసి అదృష్టం కల్పించినందుకు ఒకసారి పెద్దలందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఒక రావడంతో కూర్చొని లేట్ అయింది కాబట్టి క్షమించాలి పెద్దలు, అలానే మీరందరూ కూడా. ఇంకా లేట్ చేయకుండా మనం చెప్పాల్సి వస్తుంది కదా. సాధారణంగా ఆడపిల్ల పెళ్లి చేయాలంటే అబద్ధాలు ఆడుతుంటారు. పెళ్లి కూతురు రాలేదండి, ఇక్కడ చెప్పడానికి ఎంత టైం అవుతుంది? ఇలా అయితే నేను ప్రాపర్ గా ఎలా పంపించాలి అర్థం కాదు. అమ్మ వద్దు, అమ్మాయిని పంపించు. అమ్మ ఏడుస్తుంది. ఎవరు రాలేండి విజయవాడ అమ్మాయిలు? మా విజయవాడ సిగ్గు ఎక్కువ. ఈ అమ్మాయి ఓకేనా? వద్దు అమ్మాయిని అడ్రస్. అమ్మ నువ్వు అమ్మ తాతలు రాతలు ఎవరు వస్తారు చాక? అమ్మాయి 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 వద్దు. ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఆ అమ్మాయి కూడా రామ్మా. నువ్వు కూడా చిన్న పాప కూడా పంపి అమ్మా. పెద్ద అమ్మాయిలు వద్దు, చిన్న అమ్మాయిలు. ఓకే వద్దే. చిన్న అమ్మాయి ఏ అమ్మాయి? అవును, పదేళ్ళ కిందట. నువ్వు కూడా చిన్నపిల్లగా చెప్తుంటావు మీ ఆవిడికి. ఏది ఇంత లేటా రామ్మా? మా దామ్మ తల్లి నువ్వే రా. ఏ చాక్లెట్ కావాలొద్దా? వద్దు, పిల్ల ఏడుస్తుంది అమ్మా. ఏంటో ఆడపిల్ల రమ్మంటే రావట్లేదు. ఎవరును మనం అలా ఉన్నాం? మనం కాదు, నువ్వు అలా ఉన్నావు. పొలం దగ్గర ఇక్కడ దిష్టి బొమ్మలాగా. మీకు తెలుసా అండి, సుధాకర్ కి పెళ్లి అయిన తప్ప శోభన అవడానికి 10 రోజులు పట్టింది. ఎందుకని అడిగినా ఆ 10 రోజులు ఆ ఊర్లో పవర్ కట్టు. ఏ అమ్మాయి ఇంత లేట్ అయిందంటే మొగ్గు ఎత్తుకోవడానికి తెల్లారిపోయిందండి. కాపు ఏం చేస్తుంది చూసారా? చెప్పొచ్చు కదా వచ్చినని. నాకు మాత్రం నువ్వు లేడీగా పేస్తే ఎలాగే ఉంటావు అనిపిస్తుంది. నేనా? నీకు చాలా స్మార్ట్ ఉండదు. ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే అబద్ధాలు చెప్తుంటారు. అమ్మా వినారా, ప్రస్తుతానికి మీ నాన్న అలాగని చెప్పి మీ అమ్మ చెప్పగలరు నాన్నని. స్కిట్ వరకే మీ నాన్న. ఏంటి మీ నాన్న వచ్చాడో రాలేదా? వచ్చింది. రాత్రి ఇద్దరు గొడవ అంటే నా సంబంధం లేదు. ఏం పేరమ్మా? ఇదే మాకు చెప్పు తీసి కొడతా ఆడపిల్ల. మీ నాన్న ఈ అమ్మాయికి ఇప్పుడు పెళ్లి చూపులు కాబోతున్నాయి. ఒక చేరు అయిందమ్మా. ఓకే ఒకసారి గట్టిగా చెప్పలు పెడితే స్కిట్ లో వెళ్ళిపోదాం. అది కాదు జుట్టేంటి, ఏదో పిచ్చులు కూలేగా దా. నీకేం పెద్ద మనిషి అంటే అలా కూర్చుంటావే, పెళ్లి చూపులు ఇవ్వాలా? రాను. ఒక్కసారి గట్టిగా చెప్పలు పెట్టండి సార్. ఒరే సుబ్బారావు, బాబు గారు సుబ్బారావు చెప్పండి. బాబు గారు మీ నాన్న కలర్ తక్కువ అనుకున్నాను, జోలు కూడా తక్కువే. బాబు గారు చెప్పండి. ఏం చెప్తున్నారు లోపల? లోపల అమ్మాయికి కుంపు కరెంట్ నేర్పిస్తున్నానండి. ఎందుకెళ్తారా లోపలికి? ఊకే లేదు. ఏంటండి వాటర్? అది జనజీవన శ్రావంతులు కలిసిపోయి మాజీ నష్టం ఎట్లా తయారైంది? అరే ఎంత అందగత్తేరా మా ఊర్లో. ఇంకా అందగత్తే అందం గురించి మీరిద్దరే మాట్లాడుకోవాలి. ఆ ఫేస్ చూసారు ఎలాగైపోతుందో పిల్లది. రెండు లారీల మధ్య ఇరికిపోయిన షేర్ ఆటోలో లేదు. అరే నా కూతురు గురించి ఒక్కొక్క మాట పనులు అడగొట్టాను. బంగారు తల్లి తెలుసా? ఏమంటే హాఫ్ సారీ వేసుకోమని చెప్పని ఈ సారీ వేసుకొచ్చింది. చిచ్చి ఈ డ్రెస్ వేసుకొచ్చింది. ఇది డ్రెస్? యా కింద ప్యాంట్ నేది, పై టీ షర్ట్ నాది వేసుకుంది. ఎందుకు మరే? ఏం లేదు, వర్షం పడుతుంది కదా, బట్టలు ఆడలేదు. ఏదో నువ్వు పెళ్లి చూపులు ఏమంటావు? ఏదే అల్లుడు గారు రాబోతున్నాడు ఇవాళ, చాలా హ్యాపీగా ఉంది. పెళ్లి చూపులు ఏంటి ఈ మొగానికి? అల్లారు ఈ అందగట్టే మామూలు ఉండదు. మొన్ననే అదేదో డిగ్రీ పాస్ అయింది. ఎవరైనా సరే ఇంటికి వచ్చి కొడతారు. అందగత్తే అన్నావు అనుకోండి, నీ కూతుర్ని నిన్ను
ఫోన్ చేసుకుంటారు. ఎవరు చెప్పారు? అడగని కావాలంటే ఊళ్ళో ఇంత పెద్ద అంతగా ఎక్కర్లేదు నాకు తెలిసి కదమ్మా. మరి ఉంటారా నీతో పాటు అంతగట్టారంట చూసావు అంటే నీ పనులు కూడా ఒకటి రాదని అడుగుతాను. సరే కాని అల్లుడు రాకపోతే అల్లుడు ఎలా ఉంటారు సార్? మరి బాబు గారు చందర్లపాడుకు అల్లుడు అంటే మామూలు కాదు. అసలే మనం మేలు బంగారం అల్లుడు ఏ కలర్ లో ఉంటారు? మహేష్ బాబు కలర్ ఉంటారు. ప్రభాస్ అంత హైట్ ఉంటాడు. అప్పా ఆస్తి మాత్రం కోటి కోటి చూడు. చందర్లపాడు అంతా కూడా కుళ్ళి కుళ్ళి బాధపడాలి. ఎందుకు బాధపడాలి? ఇంత మంచి అందమైన అల్లుడు వస్తే బాధపడరా? మా ఇంటికి రాకుండా మీ ఇంటికి వచ్చారని అంతే కదా. అందుకే అలా తీసుకొస్తున్నారు. కుళ్ళి కుళ్ళి చాలా అంటారు. అమ్మా ఒకసారి చెప్పండి కొట్టండి మహేష్ బాబు రాబోతున్నాడు. బాబు గారు ఉండరు ఉండరు ఒక్క నుంచి బాస్. చెప్పండి బాబు. మనకన్నా వాళ్ళ క్రేజ్ ఎక్కువ ఉంది. అంతే ఇప్పుడు సెల్ ఫోన్ ఎంత వాడతావు? అవును. దానివల్ల ఉపయోగం లేదు. లేదు లోపల సిమ్ కార్డు ఎంత ఉంటుంది? అవును. అది ఉంటే ఎలా పనిచేస్తుంది? అవును. అంతే నాకు అర్థం కాదు, వాడు కూడా అర్థం కాదు. కానీ ఒకటే అల్లుడే రాగానే కూలింగ్ ఎంత ఉంటారా? ఏమండి మన చందల పాటు షాపు లేవా? రెండు కూల్ డ్రింక్ తీసుకొస్తా. కడుపు కండా గది గది తిన్నట్టు నువ్వు గది తిన్నట్టు కూతురు పెంచాలంటే బియ్య పిల్లలు కూతురు కూతురు అంటే ఎవరు తింటే నా కూతురు అనుకోగలరు? నీకుంటు కదా నా కూతురు. నువ్వు అనుకుంటే సరిపోద్దా? ఓర్ నియమ కొద్ది ప్రవీ ఏం లేదురా. అదూడ రాగా నువ్వేమంటే నాడు బాబు గారు సింగపూర్ తెచ్చాం కదా డబుల్ డోర్ కూతురు అందుదేమంటావా? బాబు గారు అంటే చంద్రబాబు గారా లేకపోతే లోకేష్ బాబు గారా? బాబు గారు అంటే నేను రా. నీ బాబు గారు నేనే కదా. అలా అన్నావా? కొన్ని అయ్యగలను. అయ్య గారు సింగపూర్ తెచ్చాం కదా డబుల్ డోర్ అందుదేమంటావా? అమెరికా తెచ్చాం కదా మూడు రోజులు కూర్చు నాన్నమంటావు చెప్పాలా? మీ నాన్న నీ కుర్చీతో కొట్టమంటావా? నా ఎడ చెప్తో కొట్టమంటావా? అమ్మాయి బాగుంది లేకపోతే ఎదో కొంపలో కొండకే దిగ్గది. నీ ఫ్రిడ్జ్ ఎక్కడ ఉన్నాయండి? నీ కూతురు పెళ్లి కోసం ఇస్తా. కూలింగ్ ఎప్పుడు కొబ్బరి పడితే కొబ్బరి పండు ఇచ్చేవాళ్ళం లేడు. 90 రూపాయలు నది తీసుకొస్తా. అరే నీ కుక్క నువ్వు ఏం చేస్తున్నావురా? ఏం చేస్తావు? అమ్మాయి పెళ్లి చేయాలంటే పిల్లకి ఇవ్వాలి. ఏమాలి? విజయవాడలో 150 ఎకరాలు కదా కొబ్బరితోట అక్కడ ఏమంటావా? గుంటూరులో 200 ఎకరాలు కదా అక్కడ ఏమంటావు చెప్పాలా? రే డీసెంట్ రోడ్డుకి వెళ్తే చుచ్చుకోసుకోవడానికి ప్లేస్ లేదు. ఇన్ని ఎకరాలు ఎక్కడ నుంచి ఉంటాయండి? అరే అమ్మాయి పెళ్లి చేయాలంటే పిల్లలు ఇవ్వాలరా? అరే అల్లుడు మహేష్ బాబు అన్నారు. మహేష్ బాబు పాపం ఒక్కసారి గట్టి చెప్పండి. మా అల్లుడు ఎలా వస్తాడు? ఆపండి. ఎవడరా డ్రైనేజీ మీద మోత ఓపెన్ చేశాడు? పందికొక్కరు ఇంట్లోకి వచ్చేస్తాయని తెలియదురా మీకు? పందికొక్కరు ఇంట్లోకి వచ్చేస్తాయండి పెళ్లి చూపులు. వాళ్ళు ఎగరే అమ్మాయితో ఎలా ఉంటుంది పక్క బయట పెట్టి అన్నాడు రామ్మా. వీడు ఎవరు అనుకున్నావురా? ఈ ఇంటి కాబోయే అల్లుడు. వీడు మహేష్ బాబా. పందికొక్క ముందురా పందికొక్కు పందికొక్క అన్నాడు. మహేష్ బాబు ఏ కలర్ లో ఉంటారా? నువ్వు మిల్క్ ఇచ్చే గేదెలా ఉన్నావు. మహేష్ బాబు హైట్ ఎంత? నువ్వెంత ఉన్నావు? మనిషి లోపల పెట్టుకో. లేకపోతే ఏంటండి ఎంత పిల్ల సన్నగా పక్కన ఉంటే మాత్రం ఈ పందికొక్కు గారికి ఇచ్చి పెళ్లి చేస్తారా? ఈడు చూడండి కొడేస్తారు జనాలు చూసారంటే ఈడు ఈడు చూడేంటండి. ఒరే నువ్వు ఎగరకుండా కూర్చుని కూర్చుంటే అమ్మాయిని ఇచ్చి ఇప్పుడే పెళ్లి చేస్తా. అది చూసారా ముందు పెళ్లి చేశాడు ఎంత దానికి వెళ్ళిపోతుంది. అది కాదు కొంచెం సీట్ ఎక్కువ అల్లుడికి. సీట్ ఎక్కితే సీట్ మాత్రం ఎక్కువ మిగతా అన్ని తక్కువే. ఇంకో విషయం తెలుసా దీని కెపాసిటీ తెలుసా? ఎంత? 10,000 రాశు. నిజంగా చెప్పండి విజయవాడలో అంటే 10 రూపాయలు కావాలి. అది రాదుగా వెళ్ళిపోతే చందర్లపాడులో కుర్రోళ్ళు లేదనుకున్నారా? పోలి మందికి ఇచ్చి చేస్తా. చందర్లపాడు కుర్రోళ్ళు మాకు కూడా తెలుసు. కానీ వాడు అమెరికా నుంచి వచ్చారా? అమెరికా అంటే అమెరికాకి ఆఫ్రికాకి తేడా తెలుసు. తేడా తెలుసుకున్నారా? అల్లుడు గారు కొట్టే బాగోదు. ఆడు బొక్కలోంచి బయటకు వచ్చి ఎలకరా ఉన్నాడు నాకు నచ్చలేదు. కోటీశ్వరరావు రాడు. ఏడు కోటీశ్వరు అండి. అక్కడ సివిల్ ఇంజనీర్ కుర్చీ మీద కూర్చోలేపడి కాపురం తీసి పిల్లలు ఎలా కంటారు? పర్సనల్ అనుకుంటారా నీకు? ఎందుకురా అల్లుడు ఇలా చూసారా? ఇప్పుడంటే మీరు ఎత్తుకుంటున్నారు. రేపు కాపురం చేయడానికి ఎవరు సాయం చేస్తాడు? వాడు ఎవరైనా సాయం చేస్తాడు. బెడ్రూమ్ కి వెళ్తాడు, బాత్రూమ్ కి వెళ్తాడు, వాళ్ళని చూసుకుంటూ వెళ్తాడు కదా. చెప్పండి ఏం చేయమంటారు? ఏం లేదు మీకు కూడి పట్టాలి. బొక్కగా కూర్చి నువ్వు అందులో బాగుంది. అమ్మాయి కమ్మ ముద్దా నా డెడికల్ తీసేయండి. సరే ఏ డ్రింక్ తీసుకురావాలి? కూల్ డ్రింక్ పట్ట. ఏ డ్రింక్? థమ్సప్. నేను తీసుకురాను. ఎందుకురా? అది కరిగి ఉంటుంది, ఇది కరిగి ఉన్నాడు. ఒక్క మీద
నీకు ఎందుకు అంత కోపం నాకు అర్థం కాదు. లేకపోతే ఏంటండి మీరు ఎలా ఉన్నారు? నల్లగా ఉన్నారు. వీడు నల్లగా ఉన్నారు. వద్దులే మీ గుడ్డే పిల్లలు పుడితే హాస్పిటల్లో డాక్టర్ బయలు ఇట్లా కేసుకోవాలి ట్రాన్స్లేట్ చేసి. నీకు ఎందుక మా జనరేషన్ అంత బయలుపెట్టాలి మా కోరిక అంటే కర్రీ ఎందుకోదని డిసైడ్ అయిపోయా? ఉంటే అయిందా కర్రీ మనసు బాగుండాలా? ఏది ఒక రూపం తీసి చూపించు. రాదులే సరే ఇక్కడ ఉంటారు. కూల్ డ్రింక్ అంటే గుర్తొచ్చింది చిన్న ఫ్రిడ్జ్ తెమ్మంటారా? కిచెన్ లో ఉన్న డబుల్ డోర్ ఫ్రిడ్జ్ తెమ్మంటారా? లేకపోతే బాత్రూమ్ లో ఉన్న ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్ తెమ్మంటారా? మనకి ఎన్ని ఫ్రిడ్జ్ సంగతి వాళ్ళకి తెలియాలరా? బాత్రూమ్ ఎక్కడ ఫ్రిడ్జ్ ఉంటారా? కింద పడుతుంది గాది సారీ కొట్టా. సరే తీసుకొస్తున్నా. ఎందుకంటే ఒక్కసారి కొట్టారు వాడి స్టైల్ రా. ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. లేదండి వాడి మీద ఆపరేషన్ చేస్తుంటే వచ్చినట్టు. ఒక్క నిమిషం మా అల్లుడు చూస్తారా ఎలా నడుస్తాడు? ఒకసారి పరిగెత్తు అల్లుడు పరిగెత్తు. జగన్ మా అల్లుడి కెపాస్ జగడమే లేదు పొంగడమే అంటే పరిగెత్తున్నట్టు. నువ్వేం చేసి ఇప్పుడు వెళ్తావా? వెళ్తావా? పెళ్లి చేసి పంపించేసా. పోతే పంత అల్లుడు. అరే అల్లుడు అల్లుడు కొబ్బరి కొనమంటారా? కొబ్బరి కొనడం అంటే విజయవాడలో ఉన్న 100 ఎకరాలు తీసుకురామంటారా? చంద్రపాడులో వేసిన 500 ఎకరాలు తీసుకురామంటారా? లేకపోతే నందిగామలు వేసిన 400 ఎకరాలు తీసుకురామంటారా? అరే మనకి ఇన్ని ఎకరాలు సంగతి తెలియదు వాడికి. అది నెత్తి మీద 2 ఎకరాలు ఉరిపోయింది. చెప్పండి ఎవరి గురించి మాట్లాడుతున్నారు నువ్వు? సరే తీసుకొస్తున్నా. ఎందుకో పాప నాన్నజీ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది నన్ను ఇచ్చి చేసి రావబడతాను. అయితే ఓకే అమ్మాయి అన్నం ఎక్కడ ఈ అన్నం ఎక్కడ ఇద్దరు కలిపి పెళ్లి చేస్తున్నాను. కట్టం ఎంత వేసింది సార్? ఎంత? 1 కోటి రూపాయలు. ఒక టన్ను తాడుకోలేదు. అరే అవన్నీ కాదు కానీ అమ్మగారు మీరు బాబు గారు. అమ్మగారు అంటే చంద్రలపాడులో ఉన్న అమ్మగారు పెరమంటారా? నందిగామలో ఉన్న అమ్మగారు పెరమంటారా? లేకపోతే ఈ మధ్యన అమరావతిలో పెట్టిన 3 అమ్మగారు పెరమంటారా? లేకపోతే హైదరాబాద్ లో ఉన్న 4 అమ్మగారు పెరమంటారా? పట్టుకోకుగా నీకు ఎంత తెలివి ఉంటే మా బాబు గారు మగం దుమ్మేస్తారా? అలా అడుగు. వేస్తే గీస్తే నీలేయాలి. నా కూతురు నా కూతురు బంగారు. ఇలాంటి తండ్రి పుట్టినందుకు చిచ్చి ఆడికి పుట్టినందుకు వస్తాను. కట్టుకోదుగా మన దగ్గర పెట్టేటున్నావు. అంత పూర్తి అంటారా? మీ మొక్కలు చూస్తే ఎప్పుడైనా ఇంకా దయ్యం. ఒక సుధాకర్ నిజంగా నువ్వు ఉమ్మించుకుంటే ఒక ఉపయోగం ఉంది. ఎందుకో బాత్రూమ్ లో స్నానం చేయడానికి నీళ్ళు ఖర్చు ఉంటుంది. అవును సబ్బు రుద్దుకోకూడదు ఎందుకంటే ఉమ్ములో నోరు వస్తుంది. కానీ ఏమాత్రం చెప్పాలి ఉమ్మిస్తున్నా ఇక్కడ. ఒకసారి గట్టి చప్పాలి కొట్టారా? చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మిమ్మల్ని అమ్మా పాప ఏం పేరమ్మా? లావణ్యలాగే ఉన్నాం. ఓకే థ్యాంక్ యూ. వెళ్ళిపోయి స్కిట్ వరకు మీ నాన్నే ఇంట్లో అమ్మ నాన్న వచ్చినాయి. ఓకే మిమ్మల్ని ఇలా నమ్మించండి మా అదృష్టం. ఇప్పుడు మరొక అద్భుతమైన స్కిట్ చంద్రపాడు నుంచి ఇంకొక మైక్ ఇవ్వండమ్మా. అలానే వేదిక ముందుకున్నటువంటి రేరాలే రేరాలి సింగర్లు అన్నయ్యలందరికీ కూడా కళాభి వందనాలు. మన శివనాగులు ఇందాక దుమ్ము చూపారు. అవును మొత్తం స్టేజ్ అంతా క్లీన్ గానే ఉంది. ఈ ఆర్టిస్ట్ మామూలు ఆర్టిస్ట్ కాదండి. దేశ విదేశాల్లో చాలా ప్రోగ్రామ్ చేశారు. భూమి పుట్టిన పుట్టారు పాతల వేరే బాలనాగమ్మ బతారు ఒక ఆర్టిస్ట్ అంతా. ఈయన కూడా అప్పుడే వచ్చాడండి పురాతన సినిమాలో చిరంజీవి గారి అంకల్ నుంచి. ఈయనే తలకి రంగేశారు కాబట్టి తెలియట్లేదు. ఇప్పుడు నా గురించి తెలియదు కానీ మంచి ఆర్టిస్ట్ వచ్చారు మంచి ప్రోగ్రామ్ మీరంతా బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. ఓకే మన చంద్రబాబు నుంచి ముగ్గురు కుర్రాళ్ళు హీరోలు అవుతారు హైదరాబాద్ వెళ్ళారు. వాళ్ళ అయ్యారు చుట్టూ ఒకసారి గట్టిగా చెప్పండి. పెట్టండి ఈ సీన్ ఎలా తీసారా ఉంటుంది వాడు స్నాక్స్ ఇలా దున్నపోతా కూడా మనకి ఒక్కసారి ట్రై చేద్దాం కదా. నమస్కారం నమస్కారం.
ఎందుకు వచ్చాడు హైదరాబాద్? నేను హీరోగా వచ్చాను. ఏ హీరో? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అవుతూ వచ్చాను. ఆగండి ఆగండి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పవర్ కట్ స్టార్ కి తేడా తెలియదా మీకు? ఇది పవర్ కట్ స్టార్, నువ్వు ఎందుకు వచ్చారా? ప్రభాస్ 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 చేసుకునే చూడటం లేదు, ఎలా ప్రభాస్ అవుతావా? అరే డూరా మెగాస్టార్ చిరంజీవి. లేదు ఒక్కసారి 150 మూవీల టిట్టి టిట్టి ఆ స్టెప్ అయ్యి ఆగు, మ్యూజిక్ వస్తా ప్రై వాడు పిచ్చెక్కి. బాగున్నాగమ్మ బతుకుత అది కాదు 150 లేదు, మీరు కొట్టడం తెల్ల చిరంజీవి గారి చెత్త వేసి అక్కడ బెల్ట్ ఉంది, ఇక్కడ బొట్టు ఉంటుంది. ఇది నా స్టైల్ సార్. చండాలంగా ఉంది, ఏ ఛాన్స్ లేదు పోండి. ఏమి వచ్చారు? మీరిద్దరు చంద్రల పాడు అంటే పర్లేదు రా, చందమామలా ఉన్నారు. మరి అమావాస్య అనుకుంటే సార్? నాకు తెలుసు చంద్రల పాడు పక్కన అమావాస్య పాడు ఊరు రావురే కదా. లేదు నేను ఊరి ఆదుని. లేదు గుంటూరు పక్కన నల్లపాడు. ఈ ఊళ్ళు చాలా ఫాన్స్ ఉంటారు సార్, నాకు ఒక్కసారి చూసి ఓయేసుకుంటారు. సో ఎలా ఉంటారు ఓయేసుకుంటా? ఇందాక ఉమ్మేశారు చూసారా, ప్రపంచంలో ఎవరు కూడా పిలిచి ఉమ్మేసుకుని ఎలా చూడలేదు. సరే అమ్మా, మీ ఊరి దగ్గర కాదు ఒక అవకాశం ఇస్తున్నా, బాగా చేయాలి. అద్భుతమైన సీన్, ఇది చేస్తే మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు. మీకు కడుపు నొప్పి వచ్చింది, ఏమైంది? చెప్పలేదు, చెప్పినా చెయ్యాలి. ఓవర్ యాక్షన్ సార్. నల్లడ నల్లనొద్దు, అక్కడ ఉంటారు, ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నారు. మైక్ కనిపిస్తుందా? ఎవరికైనా కళ్ళలో కలిసిందా? కలిసిందాక రెడీ. నువ్వు ఒక తండ్రి, నువ్వు ఒక కొడుకువి. నాన్న రాగానే ఇంటికి కడుపులోకి వచ్చిందని చెప్పాలి. నువ్వు ఒక్కరే, నువ్వు డాక్టర్వి. చూడడానికి పశువులు డాక్టర్లు ఉంటావు కానీ ఇంటికి ట్రీట్మెంట్ చేయండి. ఓకే రెడీ సార్. 1 2 3 చాలా న్యాచురల్ గా ఉంటాయి. మన చందర్ల పాడలు అమ్మ నా తండ్రి కొడుకులు మాట్లాడుకున్నట్టు ఉంటారు. ఏమైందా? కడుపు నొప్పి వచ్చింది సార్. సార్ మీరు కడుపు నొప్పి అండి, కడుపు నొప్పి ఎక్కడ వచ్చింది? కడుపు నొప్పి వస్తే ఏం చేయాలి సార్? ఇంజక్షన్ చేయాలి. పండుగొక్కడా నాన్న? చాక్లెట్ ఐస్ క్రీమ్ తింటావా, వెనీలా కావాలా, స్ట్రాబెరీ కావాలా? అక్కడ మీరే కదా నిరాశ. కడుపు ఎక్కడ ఉంటుందా మనిషికి? ఆగు, తమయ్య తిని పొట్ట ఏదో నడ్డేదో తెలియట్లేదు. దీన్ని పొట్ట అంటారు, దీన్ని నడ్డ అంటారు. ఇక్కడ కడుపు నొప్పి వచ్చిందని చూపించాలి. ఇంకోసారి నడ్డి చూపించే ముట్టు పగిలిపోతుంది. సరిగ్గా చేయకపోతే నీ కింద నుంచి రావాల్సిన మోషన్ నోట్లో వస్తుంది. బాగా చేయండి. ఐ వాంట్ ఎమోషన్. పిచ్చెక్కి చిత్రం యాక్టింగ్ ఇది. ఓకే, ఐ వాంట్ ఎమోషన్. 1 2 3 నేను చెప్పాలి. ఐ వాంట్ ఎమోషన్. 1 2 3 యాక్షన్. మీ అమ్మ కడుపు మరి ఏమైందిరా మీకు? ఏమైనా నాకు తెలిసి ఏంటది సాయి కుమార్ సినిమా తిన్నకు వచ్చారా? ఎంత మంచి సీరియస్ సరే, ఆర్టిస్ట్ అనే వాడికి భయం ఉండాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయండి. ఏం చేస్తున్నారు? ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలంటే నా కోరు పాపకోరు కాదురా. ఎమోషన్ తగ్గించి ఎంటర్టైన్మెంట్ పెంచండి. సరే నల్లరా, పిల్లలు ఉన్నారు భయపడుతున్నారు. ఆ ఊహకు ఐ వాంట్ ఎంటర్టైన్మెంట్. 1 2 3 యాక్షన్. ఇప్పుడు ఈ సీరియస్నెస్ నాకు కావాలి. ఇదే సీరియస్నెస్ తో మెయింటైన్ చేయండి.
డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, వీడి కన్ఫర్మ్ వచ్చింది. ఏం చేశారు? ఎంటర్టైన్మెంట్. కడుపులో పోస్తే ఎవరైనా అవుతారా? మీరే సాగండి కదా. ఎంత మంచి సీన్ ఇచ్చాను రా, ఆ సెంటిమెంట్ సీన్ చూసి ఇక్కడ ఉన్న ఆడవాళ్ళ కళ్ళ నుంచి కన్నీళ్ళు రావాలి. సార్ ఒక పని చేయండి చెప్పండి. చెప్పు. అందరు కార్పొరేట్ ఇస్తాం, కార్పొరేట్ అవుతారు. ఐ వాంట్ సెంటిమెంట్. వాళ్ళ కళ్ళ నుంచి కన్నీళ్ళు రావాలి. పోస్తా. రెడీ? రెడీ సార్. ఐ వాంట్ సెంటిమెంట్. 1, 2, 3, యాక్షన్. సంగీతానికి సరిగా ఎలాగొంటే అక్కడికి ఒక రిథం ఉంటుంది. ఐ వాంట్ రిథం. ఐ వాంట్ రిథం. యాక్షన్. ఇప్పటి నుంచి విజయవాడ నందిగామ లేకపోతే చందర్లపాడు నుంచి నటులు చూశాను, మహానటులరా. చెప్పలు పెట్టండి. సూపర్. మీరు ముగ్గురు ఖచ్చితంగా హీరో అవుతారు, కాకపోతే 10 నిమిషాలు వెయిట్ చేయండి, డైరెక్టర్ గారు వస్తారు. నేను మీలాగే అవకాశాల కోసం తిరిగి 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 ఎవరు అవకాశం ఇవ్వకపోతే ఈ సినిమా ఆఫీస్ లో పాజిటివ్ చేస్తున్నా సార్. మా ఊళ్ళో మీకు సన్మానం చేస్తాం. చందర్లపాడు సన్మానం ఉంటే అప్పుడే ఎవరో బోర్ వదలు మొదలెట్టాడు. అవును. సన్మానం అంటే ఏం చేస్తారు? నోటింగ్ చేస్తాం సార్. ఏం చేయాలి? నోటింగ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.